హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 అంటే మెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ 2023లో 22nd మ్యాచ్ ప్రిడిక్షన్, అలాగే టాస్ ప్రిడిక్షన్ అంటే మ్యాచ్ ఎవరు గెలుస్తారు అలాగే టాస్ ఎవరు గెలుస్తారు అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో వరల్డ్ కప్లో 22nd మ్యాచ్, అది పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. 23rd అక్టోబర్ 2023 అంటే మండే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇండియాలో లైవ్ టెలికాస్ట్ కాబోతున్న మ్యాచ్, ఎంబే చిదంబరం స్టేడియం చెన్నై నుంచి లైవ్ టెలికాస్ట్ కాబోతున్న ఈ మ్యాచ్లో. సో ముందుగా మనం టాస్ ప్రిడిక్షన్ చూద్దాము, అంటే టాస్ గెలవడానికి ఎవరికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంది అనేది మనం చూడాలి అంటే. సో ఈ మ్యాచ్లో టాస్ గెలవడానికి ఎక్కువ అవకాశం ఉన్న టీం అది పాకిస్తాన్ టీంకి ఎక్కువ ఛాన్స్ ఉంది టాస్ విన్నింగ్కి. సో ఇక అసలు మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేది మ్యాచ్ ప్రిడిక్షన్ మనం చూడాలి అంటే, సో ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ని మనం ఎప్పుడు కూడా విన్నింగ్ ప్రాబిలిటీ పర్సంటేజ్గా చెప్తాము, అంటే ఎవరికి ఎంత ఎక్కువ ఛాన్స్ ఉంది గెలవడానికి అనేది మనం చూస్తాము. సో దాన్ని మనం చూడాలి అంటే, సో ఈ మ్యాచ్లో పాకిస్తాన్కి విన్నింగ్ ప్రాబిలిటీ పర్సంటేజ్ మనం చూస్తే అది 51% ఉంది. సో ఆబ్వియస్లీ ఆఫ్ఘనిస్తాన్కి ఇట్ విల్ బికమ్ 49%. సో యాజ్ పర్ ప్రిడిక్షన్ చూసినప్పుడు బాగా దగ్గర దగ్గరగా ఉన్న విన్నింగ్ ప్రాబిలిటీ పర్సంటేజ్లు ఇవి. సో క్లోజ్ మ్యాచ్గా వచ్చిన ప్రిడిక్షన్ అని మనం చెప్పాలి. సో ఆఫ్ఘనిస్తాన్ టీము మంచి ఫైటింగ్ ఇవ్వడానికి ఛాన్స్లు ఉన్న డేగా మనం దీన్ని ఈ మ్యాచ్ని మనం చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ప్రిడిక్షన్, అలాగే టాస్ ప్రిడిక్షన్. సో ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ న్యూమరాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి, ఇదొక ప్రిడిక్షన్ మాత్రమే. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.